ది నెల్లూరు ఆర్యవైశ బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా శ్రీనివాసులరెడ్డిని ఆర్యవైశ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆయన పింఛన్లు అందజేశారు. అనంతరం ఆర్యవైశులను ఉద్దేశించి శ్రీనివాసులరెడ్డి ప్రసంగించారు. వైసీపీ హయాంలో ఆర్యవైశులు వ్యాపారాలు చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మీరు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. వ్యాపారులను ఎవరైనా బెదిరిస్తే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనగల్ల శోభన్ బాబు, ఉపాధ్యక్షులు అమరా శివ, కార్యదర్శి ఫణీంద్ర కుమార్, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం, చైర్మన్ ఐతా సుబ్బరాయుడు, కార్యవర్గ సభ్యులు సతీష్, కిషోర్, సురేంద్ర, శివ, అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు వారు అందరం కూడా ప్రణామం కాపాడుతూ ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టారు మన సోదరులు, వ్యవసాయ సోదరులు. ఆరే వయసులో ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వారికి ప్రతి నెల 200 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం, వారి అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఉండే మా పిల్లలు 3 సంవత్సరాల్లో కూడా అందరికీ భోజనం పెడతాం, ఎవరు వండుకొని రావాలని చెప్పారు. 3 సంవత్సరాలే కాదు, 30 సంవత్సరాలు ఉండాలని కూడా సాయిబాబా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా తెలియదు, ఒక కడుపు పడిందా అన్నం పెట్టినప్పుడు ఆ పుణ్యం వేరు, ఆ భక్తులు రూపాయలు వండిస్తాము ఏం చేసుకుంటారు, తర్వాత వాళ్ళు అన్నం తింటాం. ఒక ఉదాహరణ చెప్తా, మరి ఒడిస్సాలో పెద్ద వరదలు వచ్చినాయి, అంతా మునిగిపోయింది, పెద్ద కోటేశ్వరుడు ఇంట్లో నిండా 2000 రూపాయల నోట్లు కట్టాలన్నాయి, కానీ బియ్యం లేవు, వండుకోవచ్చు దాని కట్టెలు లేవు, గ్యాస్ లేదు, ఏం లేదు. ఉపయోగం ఏంటి, ఎన్ని కట్టాలన్నా తిన్నాం. అటువంటిది తొమ్మిటువంటి పెద్దలు తమ్ముళ్ళు అందరు కూడా ఒక భోజనం పెట్టడం అంటే ఒక సంతృప్తికరంగా మీరందరూ భోజనం చేసిపోతే మా వచ్చిన దానికి నాకు, పెట్టిన దానికి వాళ్ళకి, అందరూ కూడా సంతృప్తికరంగా ఉంటుందని తెలియజేస్తున్నా. అదే రకంగా వారి వ్యాపారాలు బాగుండాలని, వీటి 4 కార్యక్రమాలు చేయాలంటే వ్యాపారాలు బాగుండాలి. వాళ్ళ వ్యాపారాలు నేను నమ్మిన బాబా వారందరినీ కూడా ఆశీర్వదించాలని, వారి వ్యాపారాలు బాగుండాలని, వారి వ్యాపారాల్లో ఏ రోజు కూడా కింద వాళ్ళలో నేను ఏ రోజు కోల్పోయి 1 రూపాయి కూడా అడగా, అలవాటు కూడా నాకు లేవు. అటువంటిదని మీకు ఎవరైనా ఎదురైనా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్నదండలు ఉంటాయి. మీకు వ్యాపారాల్లో ఏ ఇబ్బంది వచ్చినా, మీ వ్యాపారానికి ఎవరు అడ్డొచ్చినా, ఒక ఇంటికి ఒక పెట్ట ఎలా కాపలా ఉంటుందో అంతకన్నా విశ్వాసంగా నేను ఉంటాను. శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమరా శివ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీ అందరికీ భోజనాలు అందించడం జరిగింది. ఇక మీరు ఎప్పుడు వచ్చినా కూడా, అమరాశి రోజు ఎప్పుడు వచ్చినా కూడా భోజనాలు ఈ 3 సంవత్సరాలు మా పీరియడ్లో అందరికీ భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇంటికాడ చేసుకొని రావట్లేదు, అందరూ భోజనం చేసి బయలుదేరచ్చు. అలాగే మేము పిలిచిన వెంటనే ఇన్ని ప్రజలు ఉంటున్నా కూడా మీ మీద ఉన్న ప్రేమతో, మా మీద ఉన్న అభిమానంతో అన్న కోటమిరెడ్డి సేనన్న ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేశారు. బాబాదేవి వల్ల మీ అందరి ఆశీర్వాదంతో అన్నగారు ముఖ్యమైన ఉన్నతమైన పదవిలో ఉండాలని
కావాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అందరికీ తెలిసిన విషయాలే, మన చైర్మన్ ఐదా సుబ్రాడు గారు ఈరోజు గొడుగు స్పాన్సర్లు మా స్నేహితులు ప్రయాణించారు, భోజనాలు వచ్చి అమరాశివ్ గారు అరేంజ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి నారాయణ చరణ్ కుమార్, మెంటా సుబ్రాడు గారి జ్ఞాపకార్థం కుమారుడు, అలాగే మా స్నేహితులు తను తులసి సురేంద్ర, భోగనాథ్ సుబ్రహ్మణ్యం, టీఆర్ గోల్డ్ రంగయ్య గారి జ్ఞాపకార్థం అల్లుళ్ళు ఈ కార్యక్రమానికి డబ్బులు ఇస్తా ఉన్నారు. మీ అందరూ కొంతమందికి పండుగ వచ్చి చలువారి కమలాకర్ ఇస్తున్నారు, బిస్కెట్ వచ్చి రవీంద్రబాబు గారు ఇస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలా, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.